టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజీనామా లేఖను కూడా పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి గుర్తింపు ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. తమ సొంత ఊరు నెల్లూరైనప్పటికీ తమకు రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం ప్రకాశం జిల్లా ప్రజలే కల్పించారన్నారు. తన అన్న సుబ్బరామిరెడ్డి నుండి ఇప్పటి వరకు తమకు రాజకీయాలకు అతీతంగా స్నేహ సంబంధాలు ఉన్నందునే టీడీపీలో చేరినట్లు చెప్పారు. తాజా రాజకీయ పరిణామాల్లో మాగుంట కుటుంబ అభిమానులు కార్యకర్తలు అభిష్టం మేరకు తాను వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మీకు ఒకటే చెప్పాను, నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా రాజకీయమైనా కూడా మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా ఒంగోలు ప్రెస్ అనేది ఫ్రెండ్లీగా ఎప్పుడు కూడా ఉంటుండేది. అటువంటి ఫ్రెండ్లీ ప్రెస్ తో ఫస్ట్ మాట్లాడి ఆ తర్వాతనే నేను వేరే నిర్ణయం కూడా తీసుకుంటానని మీకు పదే చెప్పమైనందుకు కూడా మన్నించమని కూడా మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. నేను 1991 సంవత్సరంలో మా అన్నగారు కీర్తి చేసిన మాగుంట సుబ్బరామిరెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా ఆశీర్వదించిన తర్వాత వారు పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికైన తర్వాత నుంచి మారుమల్ల గ్రామాల్లో కూడా చేసిన ప్రజాసేవ అనేది కూడా మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత మాగుంట పార్వతమ్మ గారు, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా పార్లమెంట్ మెంబర్ గా పంపించిన ఈ ప్రకాశం జిల్లానికి ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం మరవలో ఉండదు కూడా మీకు అందరు కూడా నేను తెలుపుతున్నాను. నేను ఆ రోజు ఇప్పటికీ మన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా మొదటి నుంచి 1991 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీలోనూ కూడా దాదాపు 6 పర్యాయాలు పార్లమెంట్ కి పోటీ చేయటము, 2 పర్యాయాలు కూడా అసెంబ్లీకి పోటీ చేయడం కూడా జరిగింది. ఉన్నప్పుడు కూడా 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చినది మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పటికి కూడా ఎప్పటికీ చెప్తుంటా నేను బంగారం లాంటి కాంగ్రెస్ అయ్యాది, కాంగ్రెస్ కు దూరమయ్యాలనేది ఆ బాధ అనేది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సోనియా గాంధీ గారితోనూ రాహుల్ గాంధీ గారితోనూ ప్రియాంక గాంధీ గారితో ఎప్పుడు అభిమానంగా మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా గౌరవించారు. ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఆ తర్వాత 2014 సంవత్సరం వచ్చినప్పుడు రాజీనామా కాంగ్రెస్ చేసిన తర్వాత ఎక్కడ వారు రాజకీయ భవిష్యత్తు అనేది ఆలోచిస్తున్న సమయంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలవటం తెలిసిన విషయమే. ఇది మా సంబంధం ఏమిటంటే దాదాపు 45 సంవత్సరాల సంబంధం ఇది. చంద్రబాబు నాయుడు గారు మేము ఏ పార్టీలో అతీతంగా ఉన్నా కూడా వారు ఎప్పుడు కూడా మా అన్నగారు కీర్తి చేసిన మాగుడు సుబ్రహ్మరెడ్డి గారిని సుధాకర్ రెడ్డి గారిని నన్ను అత్యంత ఆత్మహత్యాత కూడా చూసేవారు. ఉన్నప్పుడు కూడా 2014 సంవత్సరంలో వారు పిలుపు మీదట తెలుగుదేశం పార్టీకి రావటం అనేది కూడా జరిగింది. ఉన్నప్పుడు అన్ని విధాల వారు గౌరవించారు మమ్మల్ని కూడా రాష్ట్రాన్ని రెండు జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా చేయటము, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా వారు చేయటం అనేది జిల్లాలో ఉన్న వారందరూ కూడా వారు ఒక విధంగా కూడా మార్గదర్శకం మాగుంట కుటుంబం అనేది కూడా చెప్పడం అనేది ఎప్పుడు చూసాము. అదేవిధంగా వారు చూపించిన ఆదరణ అనేది ఎప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న విధంగా కూడా మేము కూడా ఎప్పుడు కూడా వారికి ఆదరణ కూడా చూడటం అనేది కూడా తెలిసింది.